నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, పైగా ఇలా అరవడం, ఇలా అడగడం తన హక్కు అని బుకాయిస్తూ రెచ్చిపోతున్న కత్తి మహేష్ కి లాగి గోబు మీద కొట్టిన అనుభవం ఎదురైంది. అంతరి పర్సనల్ విషయాల్లో నోటికొచ్చినట్టు వాగుతూ అది రాజ్యాంగం తనకిచ్చిన హక్కు అని తెలివిగా మాట్లాడే మహేష్ ని అదే రూట్ లో వచ్చి ఓ డైరెక్టర్ చావు దెబ్బ తీయడంతో స్టూడియోలో నుంచి పారిపోయాడు. అసలు ఆ మాటకొస్తే కత్తి మహేష్ కెరీర్ లో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవ్వలేదేమో అనిపించేలా ఓ అవమానకర సంఘటన చోటు చేసుకుంది. పూనమ్ కౌర్ గురించి డిస్కస్ చేయడానికి ఓ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న కత్తి మహేష్ కార్యక్రమం మధ్యలోనే తన వల్ల కాదంటూ వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ లైవ్ డిస్కషన్ కు కత్తి మహేష్ తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ పాల్గొన్నారు. తన పేరు వివేక్ అని, టాలీవుడ్ లో డైరెక్టర్ రైటర్ అని పరిచయం చేసుకున్న వివేక్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఒకవేళ నేను మిమ్మల్ని ఫిజికల్ గా అటాక్ చేస్తే మీరేం చేస్తారని మొదట ఓ ప్రశ్న అడిగాడు వివేక్. అందుకు కత్తి మహేష్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బదిలిచ్చాడు. అయితే అందుకు అభ్యంతరం చెప్పిన వివేక్ ట్వీట్ చేయొచ్చు కదా, లేకపోతే ప్రజలకు చెప్పొచ్చు కదా అంటూ ఇరిటేట్ చేసే విధంగా మాట్లాడటంతో కత్తి మహేష్ కొంచెం అసహనానికి లోనయ్యాడు. అంతలోనే మరో ప్రశ్నాస్త్రం సంధించాడు వివేక్. మీరు నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఓ ప్రశ్న అడుగుతానని అన్నాడు. కత్తి మహేష్ ఓకే అనగానే 2 నిమిషాల్లో మీ తల్లి గురించి చెబుతారా అని వివేక్ కోరాడు. దాంతో కత్తి మహేష్ ఇప్పుడు జరుగుతున్న చర్చలో మా అమ్మ ప్రస్తావన ఎందుకంటూ అడిగినా వివేక్ మాత్రం తగ్గలేదు. మీరు మాత్రం అందరి గురించి మాట్లాడతారు, మేమడిగిన దానికి మాత్రం జవాబు చెప్పరా? మీ అమ్మకు అంత గొప్ప చరిత్ర ఉందా, లేకపోతే చెప్పుకోలేనిదేమైనా ఉందా అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే కత్తి మహేష్ మాత్రం తన తల్లి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనుగాక చెప్పనంటూ సమాధానమిచ్చాడు. దాంతో వివేక్ రాజ్యాంగం అందించిన హక్కులతో మీరు మాత్రం ఎవరినైనా ఈ వ్యవహారంలోకి లాగుతారు, అలాగే ఓ భారతదేశ పౌరుడిగా మీ అమ్మగారి గురించి అడిగే హక్కు నాకుంది అంటూ సంభాషణను పొడిగించే ప్రయత్నం చేశాడు. మీరు చెప్పకపోతే దాని వెనుక ఎంతో భయంకరమైన నిజం దాగి ఉందని అనుకుంటానని అన్నాడు. అందరి రైట్స్ గురించి ప్రశ్నించే మీరు మీ విషయం మాత్రం దాచుకుని అందరి జీవితాలు బయటపెడతారా అంటూ ఫైర్ అయ్యాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ మైక్ పీక్ పారేసి లైవ్ లో నుంచి వెళ్లిపోయాడు. ఓవైపు యాంకర్ రిక్వెస్ట్ చేస్తున్నా వినకుండా స్టూడియో నుంచి వెలుపలకొచ్చేశాడు.